వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. ఈ రోజు బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పవని గౌడ్ కారుపై బీజేపీ నాయకులు దాడి చేశారు. గత రెండు నెలలుగా టీఆర్ఎస్ పార్టీ తరఫున నియోజకవర్గంలో ప్రతి గ్రామం తిరుగుతూ ప్రచారం చేస్తున్న హుజరాబాద్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పావని గౌడ్ పై హుజరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లిలో బీజేపీ నాయకులు దాడికి ప్రయత్నించారు. దీంతో ఆమె తప్పించుకోగా తన కారును ధ్వంసం చేశారు. ప్రచారం చేయడం జరుగుతుంది. మా ప్రచారానికి వస్తున్న ఆదరణను చూసి మరియు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందనే ఉద్దేశంతో బీజేపీ గుండాలు మా మీదే ఈరోజు దాడి చేయడం జరిగింది. మా కారు అద్దాలు ధ్వంసం చేయడం జరిగింది. నాతో ఉన్న తమ్ముడిని కొట్టడం జరిగింది. ఆయన కూడా రక్తం వస్తుంది. మేము ఈ దాడిలో మేము ప్రాణాలు అరసిట్లో పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసినాం. ఆదిలాబాద్ జిల్లా బేలా మండలం డోప్టాల్లో టీఆర్ఎస్ సీనియర్ నేత వైద్య కిషన్ రావు జెండా ఆవిష్కరించారు. బేలా, మణియార్పూర్, చందాల్పల్లి, చేపరాల, సాంగ్డీలో, తిరుసన్న గ్రామాల్లో జెండా ఆవిష్కరించారు. కాళేశ్వరం నీళ్లతో చెక్ డ్యాంలన్నీ నిండి మత్తడి దూకుతున్నాయని, చెరువులన్నీ నిండు కుండలా మారాయని, చక్కటి పంటలు పండుతున్నాయని, జెండా పండుగ అంటే తెలంగాణ పండుగ అని, టీఆర్ఎస్ పండుగ అంటే తెలంగాణ ప్రజల పండుగ అని, గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు వేయాలని పార్టీ నిర్ణయించినట్లు, పార్టీ ఆదేశాల మేరకు త్వరలోనే ముఖ్య కార్యకర్తలతో సమావేశమై ప్రణాళికలు చేస్తామని టీఆర్ఎస్ సీనియర్ నేత వైద్య కిషన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య కిషన్ రావు, ఠాక్రే నానాజీ, వైద్య జితేందర్, వార్డు మెంబర్స్ కోర్లవారు రాకేష్, ఠాక్రే అనిల్, అంకద్ రాజయ్య, రౌత్ గజానన్, సిద్ధం విఠల్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా మాలొత్తండ గ్రామ పంచాయతీ వద్ద జెండా పండుగ నిర్వహించడం జరిగింది. ఢిల్లీలో తెరాస పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్న సందర్భంలో జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఇందులో భాగంగా సర్పంచ్ సునీత ప్రకాష్ నాయక్, తెరాస పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్ద మనుషులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట స్థానిక గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కాసుబోజుల వెంకన్న ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కాసుబోజుల వెంకన్న ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌరస్తాలో పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత విద్య, వైద్యం, కరెంటు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన మహనీయుడని, ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జన హృదయ నేత, పేదల పెన్నెది, మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత
శ్రీ రాజశేఖర్ రెడ్డి గారి 12వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ శ్రేయులంతా అందరం కలిసి జమ్మికుంట గాంధీ చౌరస్తాలో అతనికి పూలమాలలు వేసి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. అతడు చేసిన సేవలు రాష్ట్రానికి ప్రజలు మరవలేనివి. అతడు రివర్సిమెంట్ అయితేనేమి, రాజీవ్ ఆరోగ్యశ్రీ అయితేనేమి, రైతులకు రుణమాఫీ అయితేనేమి, కరెంటు ఉచిత కరెంటు ఇవ్వడం అయితేంది, ఇవన్నీ చేసిన ఘనత అతనికే దక్కుతుంది. రాజశేఖర రెడ్డి గారి 12వ వర్ధంతి జమ్మకుంట పట్టణంలో గవర్నర్ అధ్యక్షన బ్రహ్మాండంగా జరిగింది. ఆయన నివాళులర్పించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరు ఆయన నివాళులర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి పథకాలను తీసుకొచ్చి ఇలా మన ప్రజల్లో ముందుకు తీసుకొచ్చిన ఘనత ఇలా రాజశేఖర గారికి దక్కింది. కరెంటు ఉచిత ఘనత అయిపోయింది, ఇంద్రమ్మ ఇల్లు అయిపోయింది, ఆరోగ్యశ్రీ అయిపోయింది. అటువంటి పథకాలు ఎన్నో పథకాలు తీసుకొచ్చిన మహానుభావుడు ఇలా మా మధ్య లేకపోవడం మాకు చాలా బాధాకరం. ఈ ఇటువంటి పథకాలు ఇలా తెలంగాణ ప్రభుత్వం మొత్తం నీరు గారుస్తుంది. అదే పథకాలను డమ్మి కొట్టి ఇలా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్తుంది, కానీ ఎవరికి ఇలా ఇలా 3 ఎకరాల భూమి ఇవ్వలేదు ఇలా తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ దళితులు కూడా ఇప్పుడు కొంతమందికి ఎవరికి ఇస్తారో ఎవరికి ఇస్తలేరో అది కూడా తెలియదు. అక్కడి నుంచి బయట నుంచి వచ్చినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అది వాళ్ళకు ఈ బాధలో ఏం జరుగుతుందని కూడా తెలియదు. ఎవరు కూడా తెలియని కొన్ని నిజాలు కొంతమంది లీడర్లకే అది దళిత బంధు పోతుంది నిజమైన తీరుపేదకు అది. కరీంనగర్ జిల్లా గన్నేరవరం మండలం చిన్నపిల్లలను చిత్రహింసలు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసి పిల్లలను సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. గన్నేరవరం మండల కేంద్రానికి చెందిన బుర్రరాములు భార్య లావణ్య గత 3 నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. అప్పటి నుండి తన 2 పిల్లలను సరిగా చూసుకోకపోగా వారిని ప్రతిరోజు చిత్రహింసలు పెట్టగా పిల్లలు భయంతో ఏడ్చుకుంటూ రోడ్డుపైకి వచ్చారు. స్థానికులు చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా సమాచారం అందుకున్న పోలీసులు పిల్లలను అక్కడి నుండి క్షేమంగా పోలీస్ స్టేషన్ కు తరలించి సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఎస్ఐ ఆవుల తిరుపతి పిల్లలను కరీంనగర్ లో మెడికల్ టెస్ట్ చేయించి అనంతరం పిల్లల సంరక్షణ కోసం ICPS సోషల్ వర్కింగ్ కవితాదేవి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ సాయి కిరణ్ మమతల తో కలిసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పచెప్పారు. కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో మంత్రి గుమ్మనూరు జయరాం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మంత్రి సోదరులు గుమ్మనూరు నారాయణ స్వామి, గుమ్మనూరు శ్రీనివాసులు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. జగిత్యాల పట్టణంలో విద్యానగర్ కు చెందిన కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, సుమా దంపతులు మరణించిన శునకానికి పెద్ద కర్మ చేశారు. గత 6 ఏళ్లుగా మిల్కీ అనే శునకాన్ని పెంచుకుంటున్నారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ గత నెల 21న మృతి చెందింది. దానికి 3-5 రోజు కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు బుధవారం 12వ రోజు పెద్ద కర్మను నిర్వహించి శునకం పట్ల తన ప్రేమను చాటుకున్నారు. తమ ఇంట్లో ఒకరిగా ఎంతో అన్యూన్యంగా కలిసిమెలిసి ఉన్న శునకం తమ కుటుంబంలో ఒకరిగా కలిసిపోయిందని గృహిణి కాలగిరి సుమ తెలిపారు. తమ ఇంటికి రక్షణగా ఉన్న శునకం మృతి చెందడం తమకు తీవ్ర ఆవేదన కలిగిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. పెద్ద కర్మ నిర్వహించి పలువురికి భోజనాలు సైతం వడ్డించారు. ఫోటో
దాన్ని ఎప్పుడు వదిలేసి వెళ్ళలేదు, వెళ్ళినా కూడా మేము తీసుకొని వెళ్తుండే. దానికి అన్నం తినిపించడం కానీ సరే ఏదైనా నైట్ ఒక శబ్దమైనా అది అరుస్తుండే. అది ఉంటే మాకు ఏ బాధ లేదు. జగిత్యాల పట్టణం మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలతో జెండా ఆవిష్కరణ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో తెరాస కేంద్ర పార్టీ కార్యాలయం భూమి పూజ కార్యక్రమంలో భాగంగా గౌరవ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు తారక రామారావు ఆదేశం ప్రకారం జగిత్యాల పట్టణంలోని తెరాస పార్టీ కార్యాలయంలో తెరాస పార్టీ జెండాను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో లేకపోవచ్చు, కానీ ఆనాటి నుంచి కూడా కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి కూడా అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఎట్లయితే కేసీఆర్ గారు చెప్తూ ఉంటారో, పెట్టినప్పుడు చాలా కొద్దిమంది పిరికడమంతో చాలు చేసాం. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఇవాళ పోయి 60 లక్షల మంది సభ్యత్వంకు టీఆర్ఎస్ పార్టీ చేరిందని చెప్తలేదు. మరి 60 లక్షల మంది టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో సందర్భంలో జగిత్యాల నియోజకవర్గంలో 50 వేల మంది సభ్యులు చేరారు, అలా 46 వేల మంది ఆన్లైన్ కూడా చేయడం జరిగిందని చెప్పలేదు. దీనిలో 16 వేల మంది క్రియాశీలక సభ్యులు. ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో, ప్రతి వాడలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ గొప్ప సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అందరూ కూడా భుజాలమై చేసుకొని చేసినందుకు మా నాయకులకు, కార్యకర్తలందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజల ఆకాంక్ష మేరకు, ప్రజల అవసరాలు తీర్చడానికి ఏర్పాటు చేయబడ్డ పార్టీ కేసీఆర్ గారి నేతృత్వంలో. మనందరికీ బాస్ ఒకరే ఒకరు కేసీఆర్ గారు. వారు ఏ ఆదేశం ఇచ్చినా ఆ ఆదేశానికి అనుగుణంగా మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు వారు ప్రతి ఊరూరా వాడవాడ జెండా పండుగ జరపాలన్నారు. చాలా సంతోషం. జగిత్యాల నియోజకవర్గంలో ప్రతి ఊర్లో, ప్రతి పట్టణంలో, ప్రతి వాడలో కూడా ఈ కార్యక్రమాన్ని మా కార్యకర్తల నాయకులు ఏర్పాటు. మన తెలంగాణ ప్రజల అస్తిత్వానికి ప్రతీకగా నిలిచినటువంటి మన జెండా గులాబీ జెండా, గులాబీ జెండా ఈ రోజున రాష్ట్రమంతా ప్రతి ఊరిలోనూ, ప్రతి వాడలోనూ, ప్రతి గల్లీలోని, ప్రతి పట్టణంలోనూ మరి సంబరంగా, మరింత సంబరంగా రెపరెపలాడుతుంది. మరి జెండా పండుగను మనం జరుపుకుంటున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఉద్యమ నాయకులు, తెలంగాణ బాపూజీ ఆనాడు మన వనరులు, మన వనరుల మీద మన హక్కులు, తెలంగాణ బిడ్డల న్యాయ పోరాటానికి ముందుకు నడిచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం ఎన్నో పోరాటాలు చేశారు. మరి వారి అడుగుజాడల్లో నడుస్తూ మన ప్రస్తుత గౌరవనీయులు, మన తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారు, అలాగే ఎమ్మెల్సీ గారు కవితక్క గారు మంచి విలాసవంతమైనటువంటి జీవితాలను, జీతాలను వదిలిపెట్టుకొని విదేశాల నుండి ఇక్కడికి వచ్చి మన తెలంగాణ ప్రజల పక్షాన నిలిచి
వారికంటూ ప్రత్యేకంగా కూడా ఉద్యమాల్లో ఎంతగానో పోరాటం చేశారు తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ ప్రజల్ని బానిస బతుకుల నుంచి బానిస సంకెళ్ళ నుంచి విముక్తి చేసిన తర్వాత స్వరాష్ట్రంలో బంగారు తెలంగాణ స్థాపనకై ముందడుగులు వేస్తూనే ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి వరిలు ప్రజల అభివృద్ధికి ఎన్నో పథకాలను మరెన్నో సంక్షేమ ఫలాలను కనీవిరి ఎరుగని రీతిలో దేశంలోని ఏ రాష్ట్రంలో లేని రీతిలో కూడా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టి బంగారు తెలంగాణ దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు కతలపూర్ మండల కేంద్రంలో గ్రామ శాఖ అధ్యక్షుడు గడ్డం జీవన్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్లడ శంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ వర్ధినేని నాగేశ్వరరావు, గసిగంటి వేణు, సాయిరెడ్డి, శేఖర్, కిరణ్, రాకేష్, ప్రసాద్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కతలపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధ్యక్షులు కాయితి నాగరాజ్ మాట్లాడుతూ భౌతికంగా రాజశేఖర రెడ్డి లేకపోయినా ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని కొనియాడారు. ఉపాధ్యక్షులు శ్రీహరి, సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి ధనుంజయ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు లింగగౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు శంకర్, ఎంపీటీసీ పులి శిరీష, హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి గంగాధర్, ఉప సర్పంచ్ మల్లడోజు చారి, గాజా ప్రభాకర్, ఆదిరెడ్డి, రేహాన్, పెద్ద గంగారెడ్డి, వంశీ, శ్రవణ్, రాములు, అంజయ్య, శంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్ధంతి సందర్భంగా వారికి మండల కాంగ్రెస్ తరఫున ఘన నివాళులు అర్పించడం జరిగింది. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అజీం గారికి, మాజీ సర్పంచ్ లింగగౌడ్ గారికి, ఎంపీడీసీ పులి హరిప్రసాద్ గారికి, అలాగే ధనంజయ రెడ్డి గారికి, అలాగే ఈ యొక్క కార్యకర్తలందరికీ, ఉప సర్పంచ్, అలాగే మన ఉపాధ్యక్షులు వెగ్గారావు శ్రీహరి గారికి, శ్రావణ్, ప్రతి ఒక్క కార్యకర్తలందరికీ ఈ యొక్క నా యొక్క నామస్మాంజలు. ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, కొంతమంది ఈ యొక్క వర్ధంతి సందర్భంగా కొంతమందికి అధికారంలో ఉన్న పార్టీ నాయకులందరికీ సూచనలు చేయవలసిన అవసరం ఉన్నది. ఎంతైనా కానీ ఏమంటున్నారంటే, మీకు ఈ పథకాలు పెట్టడానికి ఆలోచనలు వచ్చినాయా? ఇంత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క పథకాలు పెట్టడానికి ఆలోచనలు ఎందుకు రాలేవు? ఏదో ఆసరా పింఛన్లు ఇచ్చినామని, అలాగే ఇంకోటి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పథకాలు పెట్టిన పథకాలన్నీ మీరు కొన్ని కంటిన్యూ చేస్తున్నారు, అలాగే ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం అనేది మొన్నటికి మొన్న అన్నీ ఉన్న కరోనా టైంలో పైసలన్నీ దండుకున్న తర్వాత ఇప్పుడు ఆ యొక్క పథకాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చారు మీరు. ఏది కరోనాను మీ టీఆర్ఎస్కు ఉన్న చిత్తశుద్ధి ఏందో ప్రజలందరికీ తెలుస్తుంది. ఆసరా పింఛన్ అనేది ఇంతకుముందు రాజశేఖర రెడ్డి లేక ముందు ఊళ్ళో ఒక నిష్పత్తి, జనాభా నిష్పత్తి ప్రకారము ఒక 30 మందికో 20 మందికో వస్తుండే. అది ఒకరు చనిపోతే ఇంకొకరికి మళ్ళీ స్టార్ట్ అయ్యేది. అట్లాంటి రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఒకళ్ళు ఎప్పుడు చనిపోతారు అని కోరుకునే పరిస్థితి ఉండేది. ఆ టైంలో గ్రామ పంచాయతీలో కుప్పలు అప్లికేషన్ ఫామ్స్ ఉండేవి. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత అర్హులందరికీ పింఛన్ అని పెట్టినాం. ఆలోచన మాకొచ్చింది, మీకు కాదు. పింఛన్ విషయంలో కానీ, నీళ్ళ విషయంలో కానీ వరద కాలువ దవ్విన తర్వాతనే మీరు రివర్స్ పంపింగ్ పెట్టారు. రైతులకు రైతు బంధు అనేది ఏది ఉన్న పథకాలన్నీ తీసేసి, ఏదైతే రైతులకు ఇచ్చేటి సబ్సిడీ అన్నీ తీసేసి రైతు బంధు ఇస్తున్నారు.
అది ఎట్లా ఇప్పుడు మొన్నటికి మొన్న ఒక గుట్లే మాట్లాడిండు ఏంది మంత్రి ఎక్కడి నుంచి మామూలు నాయకులగా నుంచి వాడితే మంత్రుల దాకా మీకు ఈ ఆలోచన ఎందుకు రాలేదు అంటారు రైతు బంధు కోటి 20 లక్షలు తీసుకున్నాడు కొంతమంది మంత్రులు ఇట్లాంటి పథకాలు అంటే ఉన్నోళ్ళకి కాకుండా పేదలకు పెట్టిండు రాజశేఖర్ రెడ్డి మా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది జగిత్యాల పట్టణంలోని గొల్లపల్లి రోడ్ యావర్ రోడ్ అరవింద్ నగర్ లో పారిశుద్ధ్య అభివృద్ధి పనులను పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్ స్వరూపారాణి గొల్లపల్లి రోడ్ లో షాపుల ముందు చెత్త వేసిన వారిని వారి ద్వారానే చెత్త ఎత్తించి మున్సిపల్ వాహనమునకు అందించాలని అవగాహన కల్పించారు రంజన్ లోము దుకాణం ముందు నీటితో నిండి ఉన్న నీటిని మొత్తం ఖాళీ చేయించి ఇంకోసారి పునరావృతమైతే జరిమానా విధించి షాపు తొలగించబడుతుందని తెలిపారు అలాగే అరవింద్ నగర్ లో మురికి కాలువలో చెత్త వేయడం గమనించి ప్రస్తుత సీజన్ లో చెత్త మురికి కాలువల్లో వేయడం వల్ల నీరు నిలిచి దోమలు ఏర్పడి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని అవగాహన కల్పించి వారి ద్వారానే చెత్తను మురికి కాలువ నుండి తొలగించడం జరిగింది పట్టణ మున్సిపల్ పార్కును సందర్శించి వెంటనే 2 రోజుల్లో శుభ్రం చేయాలని ఆదేశించారు ఇందులో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి ఏఈ ఆయుబ్ ఖాన్ మున్సిపల్ సిబ్బంది ఉన్నారు సాట్లెట్ నువ్వు దాన్ని అంత కలుపుతుందో మీదవే తీసాయి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జగిత్యాల జిల్లాలో కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల పునః ప్రారంభమయ్యాయి జిల్లాలో 1178 ప్రభుత్వ విద్యా సంస్థలుండగా అందులో 534 ప్రాథమిక 259 ప్రాథమికోన్నత 261 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి 142491 మంది విద్యార్థిని విద్యార్థులున్నారు మొత్తానికి తొలి రోజే విద్యార్థులు చదువుకునేందుకు హాజరు కాగా ఉపాధ్యాయులు పాఠశాలలకు దాదాపుగా హాజరై పాఠాలు బోధించడం మొదలు పెట్టారు Seventh class, go to the hands. ఈ రోజు సూక్తి ఉపాధ్యాయుడే విద్యార్థులకు నిజమైన పాఠ్య గ్రంథం మరోసారి కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉచిత కరెంటు వైద్యం విద్య ప్రజలకు అందుబాటులో తెచ్చిన మహనీయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయనని కొనియాడారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర యువజన విభాగం సభ్యులు జంపాల రితేష్ మోత్కూరి శ్రీనివాస్ గౌడ్ జమ్మికుంట పట్టణ నాయకులు అంబాల హరీష్ కొత్తూరి నరేష్ లోకాటి నిదుష తదితరులు పాల్గొన్నారు दोहार 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 भैया दोहार दोहार जय जय जय
ఓకే చెన్నైకుంటలో హుజరాబాద్ నియోజకవర్గం చెన్నైకుంటలో వైఎస్ఆర్ గారి భర్తంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ గారి అభిమానులు అలాగే నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. వైఎస్ఆర్ గారి భర్తంతి సందర్భంగా పళ్ళు పూలు యాదాద్రి భువనగిరి జిల్లా లక్ష్మాపురం గ్రామంలో తెరాస పార్టీ పిలుపు మేరకు గ్రామ శాఖ ఆధ్వర్యంలో జెండా పండుగ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ శాఖ అధ్యక్షులు నీలలింగయ్య, గ్రామ సర్పంచ్ ఉప్పు ప్రకాష్, మాజీ సర్పంచ్ బత్తుల శంకరయ్య, సింగిల్ విండో డైరెక్టర్ కొండలరెడ్డి, ఎం అనంతచారి, గడ్డం స్వామి, మారగోని వెంకయ్య, బత్తిని నరసయ్య, వార్డు మెంబర్ చిత్రగంటి స్వామి, కోయగూరి వెంకటేశం, బత్తిని మల్లయ్య, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం కిష్టంపేట గ్రామంలో జెడ్పీటీసీ అశ్విని జాదవ్ ఆధ్వర్యంలో జెండాని ఆవిష్కరించారు. టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు చిలక శ్రీనివాస్, ఎంపీటీసీ జానాసాగర గంగాధర్, ఏఎంసీ డైరెక్టర్ తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు సెప్టెంబర్ 2 పండగ వాతావరణంలో మనం ఈరోజు యావత్ తెలంగాణలో జెండా ఆవిష్కరణ పతాక ఆవిష్కరణ సందర్భంగా ఈరోజు నన్ను కిష్టంపేటకి ఆహ్వానించినటువంటి ఇక్కడ గ్రామ అధ్యక్షుల గారికి, మరి నాతో పాటు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఎంపీటీసీ గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి యువతకు, మరి అలాగే మా తిప్పతన్న గారికి, సిన్నన్న గారికి, చాందన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి యువకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి మనందరికీ తెలుసు, తెలంగాణ వచ్చినప్పుడు అసలు తెలంగాణ వస్తుందా అని చాలా మంది అవహేళనగా మాట్లాడారు. మరి అప్పుడే తెలంగాణ మన కేసీఆర్ గారి అధ్యక్షమైనటువంటి పార్టీ స్థాపించినప్పుడు ఊరూరున గద్దలు అక్కించినటువంటి నాయకులు, సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. మీ అందరు కూడా నిజంగా చాలా ధన్యవాదాలు. మరి తెలంగాణ వచ్చినప్పుడు ఏమొస్తుంది అని చాలా మంది అడిగారు, తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని. మరి మనం అందరం చూస్తున్నాం తెలంగాణ వచ్చినప్పుడు మనకి ఏమొచ్చింది అని. అంటే ఈ రోజు మనం అందరం కూడా పేపర్లో చదివించాము నీతి ఆయోగ్, మనం ప్రపంచంలోనే చాలా ఏమంటారు, మన దేశంలోనే చాలా చిన్న రాష్ట్రం, కాకపోతే మనం అందరం కూడా నిజంగా ఆర్థికంగా చాలా ముందున్నామని చెప్పి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనల్ని అందరినీ కూడా మెచ్చుకున్నటువంటి రోజు ఈ రోజు కూడా. మరి మనం అందరం కూడా అనుకుంటా ఉంటాం తెలంగాణ వస్తే ఏమొచ్చిందని. తెలంగాణ వస్తే మనందరికీ రైతు బండ్లు వచ్చింది, రైతు బీమా వచ్చింది, మనం అందరం కూడా గర్వంగా తలెత్తుకొని మేము తెలంగాణ వాదులము, మేమందరం కూడా ఉద్యమ నాయకులము అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితులు మనకి ఈ రోజు ఉన్నాయి. మరి అలాగే ఈ గులాబీ కండుగా కప్పుకున్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా తెలంగాణకి బాస అని చెప్పి మన కేటీఆర్ గారు అందరు కూడా చెప్పారు. మరి మన పార్టీ నాయకులు ఎంత ముఖ్యమంటే, ఒక పార్టీ ఉండాలంటే దాని కింద మనం అందరం కూడా ఒక పక్షుల్లాగా మనం అందరం కూడా బతుకుతా ఉన్నాం ఈరోజు. మరి మన ఏదైనా ఉద్యమం జరుగుతుందంటే అందరు కూడా ఏమంటారంటే యువతలు కానీ మన బాయ్స్ కానీ ముందొస్తుంటారు. కానీ మా అక్క కవితక్క గారి ద్వారా మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసేటువంటి రోజులు ఉన్నాయి. మనందరు కూడా మా అందరికి ఒక ఆయుధం ఇచ్చారు, అదే ఏంటంటే బతుకమ్మ. మరి ఆ బతుకమ్మతో మేము మహిళలందరం కూడా ముందుకు వచ్చి ఈరోజు మేమందరం ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో మరి ఉద్యమంలో మేమందరం కూడా కీలక పాత్ర పోషించాము. మరి ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా ఉద్యమాలు చూడండి, మహిళలందరూ కూడా చాలా వెనుకబడి ఉంటారు. మరి మా అందరికి ఒక ఆయుధం ఇచ్చి మా అందరినీ కూడా ముందుకు నడిపించినటువంటి కవితక్క గారికి నిజంగా చాలా ధన్యవాదాలు. మరి అలాగే స్థానిక నాయకుడు అటువంటి సంజయ్ కుమార్ గారు, మరి ఆయన గురించి చెప్పుకుంటూ పోవాలంటే నిజంగా చాలా పెద్ద మంచి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం నర్సాపూర్ గ్రామంలో జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం నర్సాపురం గ్రామంలోని జెండా పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు కళావతి సర్పంచ్, రాజు, పటేల్, రాము, జ్యోతిరామ్, మారు, గంగారాం, పైకు, శంభు తదితరులు హాజరయ్యారు.
राष्ट्र समिति आदेश अनुसार नरसापूर ग्राम पंचायत पुपूर मंडल जेंडा पंडुग निर्वहन जी काबी राष्ट्र यावत् राष्ट्र जेंडा पंडुग अने कार्यक्रम मोदी पेटा जरूर काबट्टी नरसापूर ग्राम पंचायत जेंडा आविष्करण चयन जी काबट्टी इकड़ सर्पंच कल्लावती पटेल राजू पटेल धनराज अट्लाने मंचेक शंकर गौड़ परताम रायशीलम रामु मिलिंद वीलु कार्यकर्ता इकड़ जेंडा कार्यक्रम आविष्करण चयन जी नरसापूर తెలంగాణ రాష్ట్రం వచ్చిన అప్పుడు అభివృద్ధి అనే భాగంలో ఉన్నది కాబట్టి తెలంగాణ వైపు ప్రజలు ఉన్నారు అందుకోసమే తెలంగాణలో బలోపేతం చేయాలని జెండా కార్యక్రమంలో రాష్ట్రంలో చేయడం జరుగుతున్నది। కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలోని రహదారులు నిర్మించాలని నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు। తేర్నకల్ వెంకప్ప ఆద్వర్యంలో జన సైనికులు ఆలూరు ముఖ్యకూడలి దగ్గర నిరసన వ్యక్తం చేశారు। కనీసం రహదారులు కల్పించలేని నాయకులకు పాలించే అధికారం ఉందా అని ప్రశ్నించారు। హాస్పిటల్లో ఒక నిండు గర్భిణీ వస్తే రోజు డాక్టర్స్ లేరు, ఏదో గుంటూరుకి సారీ గుంతకల్కి బల్లారికి ఆదునికి వెళ్ళాల్సిన పరిస్థితి, గతుకు రోడ్లపైన నడవాల్సిన ఉంటుంది। ఇది అభివృద్ధి అంటే ఈరోజు ఆపర్చునిటీస్ ఎంతమందికి ఈరోజు కలిగించారు యువతకు అనేది మీరే మీకే మీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాను। అభివృద్ధి అంటే అదేనో మీరు చెప్పండి నిర్వచనము। అప్పుడు మీరు అభివృద్ధి గురించి మాట్లాడారు, శభాషన్ నేను మాట్లాడతా అధికార పార్టీ నక్షల, అంతవరకు మీకు కానీ మీ నాయకులకు కానీ నన్ను అనే అధికారం కానీ లేదో ఆలూరు నియోజకవర్గ ప్రజలకు జన సైనికులకు మీకే ముఖ్యంగా చెప్తున్నాను। ప్రజల కోసం అండగా నిలబడండి, మండల ఆఫీసులో నిలబడండి, సచివాలయాల్లో కూర్చోండి, ఎవరు అధికారము అపసత్తు కాదు। ఈరోజు పన్నుల రూపంలో వచ్చే ప్రభుత్వాలు ఇవన్నీ, సో దయచేసి మీరు ఫైట్ చేయండి ప్రజల కోసము, తప్పకుండా మీలో ఉంటే నాయకులు పుట్టాలి, సామాన్యుడు నాయకులు పుట్టాలి చెప్తున్నా కదా। ఈరోజు సర్పంచ్ని అడగండి, ఏ పార్టీ అధికారం సర్పంచ్ అనేవారు సెంట్రల్ నిధులు వచ్చేటివి కాబట్టి మీరు గట్టిగా అడగండి, ఇది మనందరి బాధ్యత అని చెప్పేసి ఓకేనా। సో తప్పకుండా భవిష్యత్తులో ఆలు ఇవి ఈ రోజు బులెటిన్ లోని అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ।